నాగమారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగ చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతం అంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియ మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే నీకు నా మీద కొంచెం కూడా జాలి లేదురా? ఇప్పటికైతే లేదు. ఒరే, ఒకవేళ ఆ తోరణం నేనే తీసుకునుంటే బాగుండేది. ఆ పొట్టిది పక్కకెళ్ళేది, నేను పైకి వెళ్ళుండేదాన్ని. అవునా? ఒరే, మరి లేకపోతే నేను ఆ తోరణం తీసుకొని ఈ శరీరంతో ఈ కాళ్ళతో ఆ స్టూల్ ఎక్కితే గుమ్మం అందదు కదా బేబీ. ఒకవేళ లెగమెంట్ నొప్పి వచ్చి స్టూల్ జారుంటే గాట్ ఇట్ కదా, అప్పుడు ఏ ఎముకో ఇరిగేది. అప్పుడు ఆ చైత్ర ఒక నెలకో రెండు నెలలకో వెళ్లాల్సింది. రెండు మూడు సంవత్సరాలు అదే సాక్తో జెండా పాతేసేది. అందుకే తెలివిగా దాన్ని కట్టమన్నానరా, కానీ నువ్వు అవన్నీ ఏం అర్థం చేసుకోకుండా నన్ను అనుమానిస్తున్నావు. పొట్టి దాన్ని ఆపాలనుకుంటున్నా కానీ ఆపలేకపోతున్నా. అమ్మగారు పిలుస్తున్నారు. చైత్ర, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కడుతూ ఉండు. ఓకే మేడం. మేడం, ఆ ఫ్లవర్స్ అన్ని స్టోర్ రూమ్ లో పెట్టేశాను. నెక్స్ట్ ఏంటి మేడం? ఇవన్నీ మిక్స్ చేసి డిఫరెంట్ గా గుమ్మానికి తోరణం కట్టను. నీకు ఈ తోరణాల్లో ఏ తోరణం నచ్చింది? దిస్ పర్పుల్ అండ్ రెడ్ మేడం, మ్యాచింగ్ టు యువర్ సారీ ఆల్సో మేడం. నైస్ కలర్, సూపర్ మేడం. ఈ హౌస్ కి డెకరేట్ చేస్తే ఎలా ఉంటుందంటే మీ రేంజ్ కి. మరి ఆ బంతిపూలు చాలా చీప్ గా అనిపిస్తుంది మేడం. అసలు ఇలాంటి ఇంటికి ఎంత కాస్ట్లీ ఫ్లవర్స్ తో డెకరేట్ చేయాలి? నేను అనుకున్నట్టే చెప్పావు. ఐ లైక్ ఇట్. అమ్మయ్యా, ఎప్పుడు కోపంగా ఉండే ఈమె దగ్గర కూడా ఇంప్రెషన్ కొట్టేశా. నీకు నేను దానికి డబల్ ఇస్తాను. మేడం, చాలా థ్యాంక్స్ మేడం. కానీ నేను చెప్పిన ఒక చిన్న పని చేయాలి. చెప్పండి మేడం, నిమిషాల్లో చేసేస్తా పని. అక్కడ తోరణం కడుతున్న ఆ అమ్మాయిని స్టూల్ నుంచి కింద పడేయాలి.
తోసేస్తే ప్రాణమేం పోదు, మహా అయితే కాలు చేయ విరుగుద్ది, అంతే కదా. ఏంటో, ఈ పని చేయకపోతే డబ్బులు పోవడమే కాదు, ఈ హంస దగ్గర ఇంప్రెషన్ కూడా పోతుంది, తర్వాత ఈవెంట్ కూడా పోయే అవకాశం ఉంది. అమ్మో, నాకు ఈవెంట్ కావాలి. నిన్నే చెప్పిన పని చేస్తావా చెయ్యవా? చేస్తాను మేడం, చేస్తాను. గుడ్, అయితే వెళ్ళి ఆ స్టూల్ లాగే వెళ్ళు. అలాగే మేడం. కానీ చెప్పి మరి ఈ ఇంట్లోనే ఈవెంట్ ఒప్పుకున్నానా? ఓ, బుక్ అయిపోయాను. దీనికి తోడు అక్కని గాయపరచడానికి ఈ హింస దగ్గర గొర్రెలా తలూపు వచ్చాను. ఇప్పుడు నేను తొయ్యను అంటే ఈవెంట్ నుంచి హింస నన్ను పంపించేస్తుంది. అయ్యో, మీ డబ్బులు మీకు లెక్క కట్టి మరీ త్వరలోనే ఇచ్చేస్తాం. అమ్మో, ఈ ఈవెంట్ పోతే డబ్బులు పోతాయి, అలా అని అక్కకి దెబ్బ తగులుతుందంటే నేను ఎలా స్టూల్ ని తోసేస్తాను? ఈయన ఆనంద్ గారు కదా, పోలీస్ స్టేషన్ లో సేవ్ చేసింది ఈయనే. మా అక్కని ఆయన దగ్గరకు వచ్చేసరికి తోస్తే ఖచ్చితంగా ఆనంద్ గారు అక్కని సేవ్ చేస్తారు. సారీ అండి, దెబ్బలేమన్నా తగిలాయండి? లేదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ సో సారీ. అలాగే నన్ను కింద పడకుండా కాపాడారు, థ్యాంక్ యూ సో మచ్. అబ్బో, ఒకేసారి సారీ థ్యాంక్స్ చెప్తుంది, ఈ పొట్టిది మామూలుది కాదు. అవునండి, నేను స్టూల్ ఎక్కాను, అసలు స్టూల్ జారకుండానే ఎలా పడ్డాను? స్టూల్ జారకుండా ఎలా పడతారు?
అదేనండి, నాకు అర్థం కావట్లేదు. అసలు అంత సడన్ గా ఎలా పడ్డానో తెలియట్లేదే. చైత్ర గారు, స్టూలే జారింది, మీకు తెలియట్లేదు అంతే. అంతే అంటారా? ఇప్పుడేం జరగలేదు కదా, వెళ్ళి నువ్వు చెయ్యాల్సిన పనులు కాని. సరే మ్యామ్. జ్యూస్ తీసుకో. ఇదేంట్రా బాబు ఇలా తగులుకుంది? జస్ట్ డేట్ కోసం కమిట్ అయితే చాలా టూ మచ్ చేస్తుంది. ఎవర్రా ఫోను? ఎవరో పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదమ్మా, పట్టించుకోకు. రే, ఎవరో G49 అంటరా? పాపంరా, ఏం అవసరం ఉందో ఏంటో కాస్త లిఫ్ట్ చేసి సమాధానం చెప్పరా. నీకు ఎలా చెప్పాలమ్మా, బబుల్ గమ్ లాంటి అమ్మాయిని అంటించుకున్నానని. ఒరేయ్, నిన్నేరా, లిఫ్ట్ చేయి. నాకు అర్జెంట్. పాపం వాళ్ళకి ఎంత అర్జెంట్ ఉందో ఏంటోరా. మామ్, నా అర్జెన్సీ అంతకన్నా ఇంపార్టెంట్. సరే సరే, జ్యూస్ తాగిళ్ళు. మామ్, వెళ్ళు. థ్యాంక్స్. అబ్బబ్బబ్బా, ఈ చిన్నోడు ఒక్క వస్తువు సరిగ్గా పెట్టుకోడు. మేడం, ఇక్కడున్నారా? రామ్మా చైత్ర, నా కోసమే ఎదురు చూస్తున్నావా? అవును మేడం, అదే లేఖ ఎంగేజ్మెంట్ కి తన డ్రెస్ కి మ్యాచింగ్ ఫుట్ వేర్స్ అవి చూస్తున్నారు, మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. అబ్బబ్బబ్బా చైత్ర, అది విరాజ్ ఫోను, ఇందాకటి నుంచి రింగ్ అవుతూనే ఉంది. ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏంటో కాస్త లిఫ్ట్ చేయమ్మా. మేడం, అదే విరాజ్ గారి ఫోన్ కదా. చూడు, నిన్ను విరాజ్ లేడా? ఎవరు మీరు? హలో, మిమ్మల్నే. ఎవరు మీరు? విరాజ్ లేడా? మిమ్మల్నే అడుగుతుంటే చెప్పరేంటి?
విరాజ్ ఉన్నాడా లేడా? ఇంట్లోనే ఉన్నారండి. ఎవరమ్మా? G49 అంట మేడం. విరాజ్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు అనుకుంటా. విరాజ్ ఇంట్లో ఉండి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? విరాజ్, వస్తున్నా నీ దగ్గరికే, అప్పుడు చెప్తా నీ పని. నేను చెప్పానా లేదా? అయ్యుంటారు అయ్యుంటారు. G49 అంటే గర్ల్ ఫ్రెండ్ నెంబర్ 49ఏనా? హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నట్టున్నారు సార్. నువ్వు ఇలా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. ఆ నంబర్ నీదే. రేపటి కల్లా 200,000 సిద్ధం చేసుకోండి. సివిల్ కేసు కదా, కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని మేనేజ్ చేయాలి. మన ఆపోజిట్ వాళ్ళంత కాకపోయినా మనం ఎంతో కొంత ఖర్చు పెడితేనే అందరూ మన వైపు ఉంటారమ్మా. ఇవమ్మి తీసుకురా పిన్ని. ఇవి నీ గాజులు, నీ భర్త పిల్లల జ్ఞాపకంగా నువ్వు దాచుకున్న గాజులు. అవును, ఇవి అమ్ముకుంటానంటావేంటి? అయినా జ్ఞాపకాలని అమ్ముకోకూడదు. లేదు పిన్ని, ఇవి నా భర్త కొనిచ్చిన గాజులు. మా ప్రేమకి గుర్తుగా, మా పిల్లల గుర్తుగా ఎన్ని రోజులు వీటిని చూసుకుంటున్నాను. నా కూతుళ్ళు నన్ను కలుస్తారనే నమ్మకమే పోయింది. ఇప్పుడు ఇవి నాకు జ్ఞాపకం కాదు, నన్ను బాధించే ఆయుధం. వీటిని చూసి నేను వాళ్ళని గుర్తు చేసుకుంటూ కుమిలిపోయే కంటే వీటిని అమ్మేసి అమ్మ ఒడిని కాపాడుకుంటే నా బాధ తగ్గుతుంది, అమ్మ ఒడికి ప్రయోజనం కలుగుతుంది. ఇంకొక్కసారి ఆలోచించు సీతారత్నం. ఇక ఆలోచించేదేమీ లేదు పిన్ని. నా వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారనే ఆశ దూరమైనప్పుడు వాళ్ళిచ్చిన జ్ఞాపకం మాత్రం ఎందుకు పిన్ని?